నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన జన్మస్థలమైన కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు పురెడ్డి మహేశ్వర్ రెడ్డి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న స్టాఫ్ పేషెంట్స్ కి అందరికీ వస్త్రాలు, ఫ్రూట్స్, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర యాదవ్, అమర్నాథ్ రెడ్డి, సింగరయ్య, చంద్రమౌళి, మార్బల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జమ్మలమడుగును చాలా అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. వైఎస్ఆర్ జమ్మలమడుగు అంటే ప్రత్యేక అభిమానమని, పట్టణ అభివృద్ధిలో భాగంగా గండికోట ప్రాజెక్ట్, బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్, దాల్మియా ఫ్యాక్టరీలను ఎన్నో తెచ్చారని తెలిపారు. ఆయన లేని లోటు తెలుగు ప్రజల్లో తీరని లోటు అని, ముఖ్యంగా జమ్మలమడుగు ప్రజల్లో ఆయన 11వ వర్ధంతి సందర్భంగా జమ్మలమడుగులో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర రెడ్డి గారు, జై వైఎస్ఆర్. అందులో భాగంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పనులు పళ్ళు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ వస్త్రాలు అందజేయడం జరిగింది. మాకు దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు రావడం కానీ, పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అయితే కానీ అన్ని విధాలు సత్యశ్యామలంగా జరిగాయి. ఆయన లేని నోటు ముఖ్యంగా మాధ్యమంలో ప్రజలు వేసి చాలా తీరులో, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు పులివెందల తర్వాత జమ్మలోడు ఎంతో రెండవ ఫస్ట్ కన్ను పులివెందలు అయితే రెండవ కన్ను జమ్మలోడుగా ఆయన భావిస్తూ వచ్చా. ఆయన, ఆయన కుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు జమ్మలోడులోనే ఉండడం వల్ల వాళ్ళకు జమ్మలోడు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆ విధంగా చేస్తూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమ భాగంగా మా జమ్మలోడు కలిగిపోయిన ప్రాజెక్ట్ అయితే లేదు, దాని మీద సిమెంట్ ప్లాంట్ అయితే లేదు ఎన్నో తెచ్చారు. ఈరోజు ఆయన వల్ల పంటలు అందరికీ బాగా పడుతూ ఉన్నాయి. ఆయన టైంలో వర్షాలు కూడా బాగా వచ్చేవి. తర్వాత ఫెడరేషన్ ప్రభుత్వంలో వర్షాలు లేక వెలుగులు రావడం, తర్వాత జగనన్న వచ్చాక వల్ల వర్షాలు బాగా వస్తున్నాయి. ఆ వర్షాలు ఎక్కువ రావడం వల్ల మా డ్యాములు అన్ని నిండి పోయిన సంవత్సరం అయితే పూర్తిగా సంవత్సరం రోజులు మా పెన్నాన్నది మారింది. ఆయన ఏదైనా రాజును బట్టి పరిపాలన కూడా ఉంటుంది, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. మా జగనన్న ప్రభుత్వంలో కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జోహార్ చేస్తాము.